ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా వైరస్ ఫీడ్ గా ప్రజలకు సోకుతుందని కరోనా కేసులు అధికంగా వ్యాప్తి చెందుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపర్టెంట్ డాక్టర్ ఎం రాఘవీందర్ రావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వేల కేసులు నమోదవుతున్నా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు వైద్య సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నామని అన్నారు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ ఎం రాఘవేందర్ రావుతో మా న్యూస్ స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్ నమస్తే డాక్టర్లందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు ఈరోజు మనం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ రాఘవేంద్ర గారి దగ్గర ఉన్నాం ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరోనా సందర్భంగా కరోనా నివారణలో భాగంగా సూపర్ండెంట్ గారు తీసుకుంటున్న చర్యలు నివారణ చర్యలు అలాగే వచ్చే పేషెంట్లకి ఏ విధంగా కరోనా నివారణకి చర్యలు చేపడుతున్నారు అలాగే ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు ఏ విధమైన ఏర్పాట్లు చేశారనే విషయాన్ని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ కరోనా విపత్కర పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు సంస్థ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఈ వ్యాధిని కట్టడి చేయడం కోసం మీరు తీసుకుంటున్న చర్యలను వివరిస్తారా సార్ ఇప్పుడు మీకు అందరికి తెలిసినట్టుగా చాలా ప్రబలంగా ఉంది ప్రస్తుతం ఏంటంటే భారతదేశం అంతా కూడా చాలా శరవేగంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి సో మనం మూడో స్థానంలో ఉన్నాం రెండో స్థానానికి అతి దగ్గరికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది సో దీనికి కారణం ఏంటంటే మనం ఎవరో చాలామందికి దీనివల్ల పూర్తిగా అవగాహన లేదని చెప్పను కానీ ఒక రకమైన నిర్లక్ష్య భావన మాత్రం బాగా ప్రబలిపోయింది ఎవరు కూడా ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవట్లేదు మాస్క్ వేసుకోవడం కానీ చేతులు శానిటైజ్ చేసుకోవడం కానీ ముఖ్యంగా బయటికి రాకూడదు మనం ఏంటంటే మనిషికి మనిషికి ఒక ఒకటి నుంచి రెండు మీటర్ల దూరంలో ఉంటే గనక జబ్బు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పాకదు అంటుకోదు కాబట్టి అది ఎవరూ పాటించట్లేదు ముఖ్యంగా కొంతమంది యువత యువకులు కానీ పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకే టూ వీలర్ మీద ముగ్గురికి వెళ్ళిపోవడం తర్వాత మాస్కులు లేకుండా ఉండటం తర్వాత మాస్కులు ఎవరన్నా మా బోటి వాడు ఎవడని చెప్పినా మాస్క్ వేసుకోండి అంటే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడటం మాకు రాదులే మేము రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం మాకు షుగర్ లేదు మాకు బీపీ లేదు మాకు రాదు అని ఒక నిర్లక్ష్య భావంతో చాలామంది ఉన్నారు సో వీటి ఇటువంటి వాటి వారి అటువంటి వ్యక్తుల వల్ల భారతదేశంలో జబ్బు చాలా చాలా స్పీడ్గా అంటే ఎక్కువ చాలా వేగంగా ప్రయాణిస్తోంది అంటే ఎక్కువ మంది ఒకళ్ళ నుంచి ఒకరిని నట్టుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే చాలా రకాలటువంటి నివారణ చర్యల కోసం చేపట్టారు ప్రభుత్వాలు అన్నీ కూడా కానీ దేశం ఆర్థికంగా కృంగిపోతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా చాలా నివారణాపాయాలు తీసుకున్నప్పటికి కూడా మన యొక్క నిర్లక్ష్యం వల్ల చాలా మట్టుకు జబ్బు ప్రబలిపోతుంది దాని మూలంగా ఏంటంటే ఆసుపత్రులకు వచ్చే కేసులన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఉన్న మన మ్యాన్ పవర్ కానీ లేకపోతే వైద్య పరికరాలు కానీ వీళ్ళకి వైద్యం చేయడానికి కానీ పరీక్షలు చేయడానికి కానీ అసలు కరోనా ఉందా లేదా నిర్ధారణ చేయడానికి కూడా మనకు ఉన్న ఈ వసతులు ఈ టెస్ట్ చేయడానికి సరిపోనంత స్టేజ్ అంటే చాలా ప్రభుత్వం రోజు రోజుకి మిషన్లు పెంచుకుంటూ పోతున్నారు అయినప్పటికి కూడా చాలా కేసులు వస్తూ ఉన్నాయి ఇది కేవలం మన యొక్క నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత మాస్కులు వేసుకోండి బయటకు రావద్దు అత్యవసరం అయితేనే బయటకు రండి ప్రభుత్వం వారు హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు అది కూడా చేసుకోండి తప్పనిసరి అయితే ఇంటికి ఒకళ్ళు వచ్చి బయటకు వచ్చి సామాన్ పట్టుకొని ఇంట్లో ఉండండి ఇది ఒక గొప్ప మాత్ర అవకాశం ఇది మన ఇంట్లో ఉండి మన మన పనులు మనం చేసుకొని మన కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడిపేదానికి ప్రభుత్వం కల్పించిన సదుపాయాను సద్వినియోగం చేసుకోండి బయటికి రావద్దని అందరికీ ప్రార్థిస్తున్నాం రెండోది ఏంటంటే హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం అది కూడా ఒక చాలా ముఖ్యమైనది తర్వాత గుంపులు గుంపులుగా వెళ్ళకండి బర్త్డేలు అని ఫంక్షన్స్ అని పెళ్ళిళ్ళు అని అని ఎక్కువ పెట్టుకోకండి ఇటువంటి ఫంక్షన్స్ మనం కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసినా వచ్చే నష్టమేమి లేదు మ్యారేజ్ ఉందని కూడా మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు మ్యారేజ్ అందరూ రావాలని కోరుకుంటాం మన బంధువులందరూ అటువంటిది అంటే ఒక ఆరు నెలలు పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మటుకు అప్పుడు పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది అలాగే బర్త్డేలో ఒక సంవత్సరం చేసుకోపోయినంత మాత్రాన ఒక వచ్చే నష్టమే లేదు కాబట్టి ప్రతి కూడా ఇది గమనించి ఈ జబ్బు ఇంకా ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి మీద ఉంది జబ్బు కనుక ఇంకా పెరిగిందంటే అది బాధ్యత మీకు మాకు మనందరిది కూడా బాధ్యత ఉన్నట్టే ఎందుకంటే ఇది మన దేశం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విధిగా మాస్క్ వేసుకోవడం తర్వాత ఈ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తర్వాత హ్యాండ్ శానిటైషన్ కూడా చాలా ముఖ్యం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చేయండి అలాగే ఆసుపత్రిలో తీసుకున్నది ఏంటంటే కొంతమంది వైద్య సిబ్బంది కూడా ఈ జబ్బు వారిని పడుతున్నాం ఎందుకంటే ఈ సేవ చేసే పరి ఈ క్రమంలో అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఈ మాస్క్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ వేసుకున్నప్పుడు కూడా అది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకునే మనకి కాపాడుతుంది అలాగే పీపీఈలు వేసుకున్నప్పుడు కూడా ఎంతో కొంత మనం పీల్స్తూ ఉంటాం సో దీనివల్ల కొంతమంది డాక్టర్లు నర్సెస్ వీళ్ళు కూడా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి మీకు అంటే పబ్లిక్కి సేవ చేసే క్రమంలో మా వాళ్ళు కూడా లైన్ వ్యారియర్స్ డాక్టర్స్ అందరూ కూడా నర్సెస్ వైద్య సిబ్బంది అందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి ఈ మాకు ఒకసారి ఈ జాగ్రత్తలు తీసుకోవడం టైం కూడా ఉండట్లేదు ఈ గ్లోవ్స్ మార్చుకోవడం కానీ లేకపోతే ఇవన్నీ చేసుకోవడం కానీ కూడా టైం అన్ని ఎక్కువ కేసులు రావడం వల్ల ప్రతి కేసుని కూడా మేము సస్పెక్ట్ చేస్తూ చూడుతూ ఉండాలి కొన్ని కేసులు చాలా ప్రమాద స్థితులు ఇంతకుముందు ఏంటంటే ప్రమాద స్థితులు ఉన్న కేసులు ఒకటే ఆరా వస్తూ ఉండే ఇప్పుడు ఏంటంటే ఇబ్బడి ముబ్బుడుగా వచ్చేస్తున్నాయి కేసులు సో వీళ్ళందరికీ కూడా కరోనా కరోనా ఉందా లేదా చేసుకొని కరోనా ఉంటే ఒక రకం ఉంది కరోనా లేకపోతే కరోనా ఉంటే ఒక వార్డు కరోనా లేకపోతే ఇంకో వార్డులో అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఇంత విపరీతమైనటువంటి కష్టం ఫేస్ చేస్తుంది వైద్య కుటుంబం కాబట్టి దీని అందరికీ కూడా మీ సహకారం కావాలి మీ సహకారం అంటే జబ్బు ప్రబలకుండా చూడటంలో మీ జాగ్రత్తలు పాటిస్తే కనుక మనం మన సమాజాన్ని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోగలం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మా ఈ జాగ్రత్తలు తీసుకోండి నాటుగారు ఇప్పుడు నాలుగు నెలలుగా నిర్విగ్రహంగా మీరు వైద్య సేవలు అందిస్తున్నారు అయితే మన ఆసుపత్రిలో కూడా ముగ్గురు ఔసర్జన్లు కూడా వచ్చిందని చెప్తున్నారు అయితే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు డాక్టర్స్కి అందరికి కూడా కావాల్సినటువంటి ఈ రక్షణ పరికరాలని కూడా ఇస్తున్నాం దాన్ని కూడా మా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వేసుకొని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఈ కరోనా వ్యాధి తగ మనకి సంక్రమించకుండా చూసుకుంటూ ఈ రోగగ్రస్తులందరూ కూడా వాళ్ళని మనం కాపాడాలి ప్రస్తుతం మనం ఉన్న ముందు ఉన్న బాధ్యత ఏంటంటే కొంతవరకు సమాజంలో జబ్బు పాగుతోంది పాగిందని దానికంటే కూడా ఇప్పుడు జబ్బు సంక్రమించిన తరువాత ఆ వ్యక్తి ప్రాణాలకు ముప్పు లేకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇది గమనించి ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటే వైద్య సిబ్బందిని ప్రార్థించేది ఏమిటంటే ముందు మిమ్మల్ని మీరు కాపాడుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం ఈ రక్షణ పరికరాలు వాడుకుంటూ ఇదే క్రమంలో అందరికీ సేవ చేద్దాం ప్రతి ఒక్కళ్ళని కూడా మృత్యువాత పడకుండా చూడాల్సిన బాధ్యత మనదే కా మాదే కాబట్టి మా వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తున్నాం చెప్పడానికి చాలా ఆనందిస్తుంది కొంతమందికి నేను చెప్పాను మనం ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా కొంత ఎంతో కొంత మనం పీల్చే అవకాశం ఉంది ఒక్కొక్కసారి మనం మాస్క్ వేసుకోవడం మర్చిపోవచ్చు ఏదో హడావుడిలో లేకపోతే ఒకసారి మనం వ్యక్తిని ముట్టుకున్న తర్వాత ఆ క్రిములు మన శరీరంలో చేతులు శానిటైజ్ చేసుకోవడం మన శరీరంలో ప్రవేశించవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న నెగ్లిజెన్సే చాలా పెద్ద ప్రాభానికి దారితీస్తుంది అదే అందరినీ చెప్పేది ఏంటంటే ముందు మనల్ని మనం కాపాడుకుందాం తర్వాత మన పేషెంట్లు కూడా మనం కాపాడాలి ఈ పేషెంట్లు కాపాడే క్రమంలో మనం ఎఫెక్ట్ కాకూడదు అందుకోసం అని చెప్పేసి మాస్క్ వేసుకోవడం హ్యాండ్ శానిటైజన్ చేసుకోవడం వీలైనంత పేషెంట్ నుంచి వీలంత కొంచెం డిస్టెన్స్ తప్పనిసరి పరిస్థితుల్లో మేము దగ్గర ఉండి మేము సపోజ్ కొన్ని ఇంజెక్షన్ చేయాలంటే దగ్గరికి వెళ్ళాలి కొన్ని ఆపరేషన్ చేయాలంటే దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ చేయలేం తప్పించుకోవాలి కానీ అటువంటి తప్పన విపత్కర పరిస్థితిలో మన దగ్గరికి మీ మిగతా టైంలో వీలంత పేషెంట్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ముందు డాక్టర్స్ని నర్సెస్ వీళ్ళ వీళ్ళకి అందరినీ పారామెడికల్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా కాపాడక ముందు తమ తమను కాపాడుకోవడం జాత ముఖ్య పాత్ర వహించాల్సింది వీళ్ళే తద్వారా ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ వైద్య సిబ్బంది కనుక ఎఫెక్ట్ అయ్యి ారు అంటే ఇంకా మనం ఈ చేస్తున్నటువంటి సేవలు కొంతవరకు ఇబ్బందికి వచ్చి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని ఇంకా ఈ ఫర్దర్గా ఎవరికి ఈ వైద్య సిబ్బందికి ఎవరికి అంటుకోకూడదని అనుకోకడం ఉండడానికి జాగ్రత్తలు తీసుకొని మనం చేస్తున్నాను ఇప్పుడు ఈ కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం నుండి సహకారం ఎలా ఉంది అంటే కొంతమంది డాక్టర్ల దగ్గర నుంచి కూడా పీపీఈ కిట్లు సరఫరా చేయలేకపోతున్నారు సరైన ఫెసిలిటీస్ మాకు లేవు అని చెప్పి కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి మీరు ఏమని చెప్తారు ప్రభుత్వం నుంచి సహకారం అయితే నూటికి నూరు శాతం ఉందండి అసలు ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఇంకా మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అన్నిటి పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరి సహకారం కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ పరికరాలు కానీ లేకపోతే కిట్స్ కానీ ప్రొటెక్టివ్ కిట్స్ కానీ అది సరఫరా అంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవే కానీ ఎప్పుడు లోటు రానివ్వలేదు ఎప్పుడు లోటు రానివ్వలేదు కానీ ఆ టైంలో కూడా మేము ఎవరు కూడా ఇబ్బందులు ఏమి పడలేదు అందరూ కూడా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు ఇది ఇది కూడా మనం పీపీఈలు వేసుకున్నాం ఇప్పటికైతే చాలా సఫిషియంట్గా ఉన్నాయి మోర్ దాన్ సఫిషియంట్ పీపీఈ కిట్స్ అంటే కొన్ని లక్షలాదిగా ఉన్నాయి మన జిల్లాలోనే కొన్ని లక్షలు ఉన్నాయి మనకి సెంట్రల్ డగ్ స్టోర్స్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు అలాగే ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు త్రీ లేడ్ మాస్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మాకైతే వైద్య ఈ రక్షణ పరికరాలు ఇబ్బంది ఏమీ లేదు వైద్య పరికరాలు కూడా మాకు ఎప్పుడైనా ఇబ్బంది పడినా వెంటనే సరఫరా చేస్తున్నాం మేము అడిగిన ఇరవై నాలుగు గంటల్లో మాకు వస్తున్నాయి ఇక్కడ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి గారు వారు మాకు మేము అడిగినదే తడవుగా ఇరవై నాలుగు గంటల్లో వారి యొక్క ఫండ్స్ నుంచి లేకపోతే వారు మొత్తానికి ఎక్విప్మెంట్ తెప్పించి ఇస్తున్నారు మాకు అలాగే ఆర్టీపీసీఆర్ అనేది ఫస్ట్ ఒక మిషన్ ఉండేది తర్వాత ఆయన చొరవతో ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున గారు డాక్టర్ మల్లికార్జున గారు చొరవతో వాళ్ళు వెంటనే మేము అడిగిన పరికరాలన్నీ కూడా వెంటనే మాకు సప్లై చేస్తున్నారు తర్వాత పల్సాక్సిమీటర్స్ కానీ ఈ థర్మల్ స్కానర్స్ కానీ ఇవన్నీ కూడా అత్యాధునిక పరికరాలను కూడా మనకి ఇస్తున్నారు దేని దేనికి కూడా ఇబ్బంది ఏమీ లేదు మాకు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ కూడా వస్తున్నాయి మాకు ఇబ్బంది ఏమీ లేదు సార్ ఇప్పటి వరకు వేలాది కేసులు వచ్చి ఉంటాయి అట్లా మన ఆసుపత్రి పరంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నారు ఇంకా అన్న లోటుపోట్లు ఏమైనా ఉన్నాయా అంటే చాలామంది ముందు టెస్టింగ్ కోసం చాలామంది వస్తున్నారు సుమారుగా మన ఆసుపత్రిలో మన జిల్లా నుంచి కానీ మిగతా జిల్లాల నుంచి వచ్చిన కానీ సుమారుగా మనం ఒక డెబ్భై ఎనభై వేల వరకు టెస్టులు చేసాం మనం చేస్తాం దాన్ని బట్టి చాలా మట్టికి మనం కేసుని చాలా ప్రాథమిక దశలోనే మనం డై గుర్తించడం అతన్ని కంటైన్మెంట్ అంటే మనం క్వారంటైన్ పంపించడం అతని నుంచి వేరే వాళ్ళకి జబ్బు అంటుకోకుండా చేయడం అనేది మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ బాగా జరుగుతుంది మన రాష్ట్రం ఒక మోడల్ స్టేట్ కింద మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు కూడా గుర్తించే దానికి కారణం ఏంటంటే ముందు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు తర్వాత మన హెల్త్ మినిస్టర్ గారు తర్వాత మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా ప్లాన్ చేసి మనం మిగతా రాష్ట్రాల కంటే కూడా నాలుగు అడుగుల ముందే ఉన్నాం మనం ముందు అన్నీ ప్లాన్ చేసుకోవడం వల్ల మన 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 జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లా తీసుకుందాం మన జిల్లా ఏంటంటే పెద్ద అతిపెద్ద జిల్లా మన భారతదేశంలో ఏడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నటువంటి జిల్లా దీంట్లో కూడా మన యాక్చువల్గా ఒక రెండు సంఘటనలు జరిగాయి ఒక మామిడాడు అతను ఒకతను అతను ఒక నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఈ ఊళ్ళో ఒకతను ఒక బర్త్డే పార్టీ వల్ల ఈ రెండు సంఘటనల వల్లే ఒక్కొక్క సంఘటనలోనూ ఒక మూడు వందలు నాలుగు వందల మంది ఎఫెక్ట్ అయిపోవడం వల్ల దాని నుంచి చెలవల పలవల కేసులు పాకే తెప్పించి చాలా మటుకు మేము చాలా బాగా జిల్లాలో కంటైన్ చేసాం అంటే జబ్బు ప్రబలకుండా కానీ అయినప్పటికీ ఎక్కడో ఎవరో చిన్న మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ వల్ల మొత్తం అంతా కూడా జిల్లా అంతా కూడా ఇదైపోయింది ఇప్పుడు ఈ రోజున మన ఒక్క జిల్లాలోనే మన సుమారుగా వెయ్యి కేసులు పదకొండు వందల కేసుల వరకు ఉన్నాయంటే ఆ రెండు తప్పిదాల వల్లే కేసులన్నీ కూడా పాగిపోయినాయి ఒక ఒక చిన్న ఫంక్షన్లో మామిడి జరిగిన దీనివల్ల అతను రామచంద్రపురం లేడు అక్కడి నుంచి అంటించుకొచ్చాడు మొత్తం అందరికి అంటించాడు అది అతను వల్ల ఐదు ఆరు వందల కేసులు అలా పడ్డాయి కాకినాడలో బర్త్డే పార్టీ సందర్భంగా జరిగింది అది అంతరికి సో మీకు అందరికీ తెలిసింది సో ఇవేంటంటే అన్నీ కూడా మానవ తెప్పిదాలే జబ్బుని ఎంత మనం ఎఫెక్టివ్గా చేసినప్పటికీ కూడా ఎక్కడో చిన్న మిస్టేక్ వల్ల ఆ జబ్బు మిగతా వాళ్ళు ప్రబలిపోవడం అంటుకోవడం జరుగుతుంది ఇటువంటి జరగకుండా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి ప్రభుత్వం చేస్తుంది లేకపోతే వైద్యులు వచ్చేస్తారని కాకుండా నేనున్నానంటే నాకు జబ్బు రాకుండా చూసుకోవాలి నా కుటుంబానికి జబ్బు రాకుండా చూసుకోవాలనే దృక్పథం ప్రతి వాళ్ళలో ఉండాలి నిర్లక్ష్య భావన పెరిగిపోయింది మన సమాజంలో మనకి ప్రజాస్వామ్యాన్ని చాలామంది దాన్ని యొక్క విలువలు అర్థం చేసుకోకుండా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దాని యొక్క దుబారా చేస్తున్నారు ప్రజాస్వామ్య విలువల్ని మంట కలుపుతున్నారు అలా కాకుండా ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా మనం రక్షణ పొందాలి జబ్బు నుంచి మనం దూరంగా ఉండాలి మన కుటుంబం కూడా అందరూ క్షేమంగా ఉండాలనే దృక్పథంతో ఈ రక్షణ సలహాలు ఎవరైతే గవర్నమెంట్ ఇస్తుందో అంత పాటిస్తే ఎవరికి ఏం రాదు అలాగే మన ఆసుపత్రులు కూడా నేను అదే చెప్తున్నా అందరికీ మనం ముందు జాగ్రత్తగా మనం అంటుకోకుండా చూడండి మనకి తర్వాత మన ఆరోగ్యం ఉండి మనం ఎంత ఎఫెక్టివ్గా మిగతా పేషెంట్లు అందరికీ ఎంత బాగా చేస్తున్నామో చూడండి అని చెప్పేస్తున్నాను అదే ప్రిన్సిపల్ అందరికీ కూడా వర్తిస్తున్న ప్రతి భారతీయుడు కూడా ఇది పాటించి ఈ జబ్బు తనకు సంక్రమించకుండా చూసుకోవాలి తన కుటుంబాన్ని సంక్రమించడం కూడా చూసుకోవాలి తర్వాత మన మనందరం ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే మన సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది మన జిల్లా మన రాష్ట్రం మన దేశం కూడా బాగుంటుంది ఈ ఈ జబ్బుని అతి త్వరలోనే మన భారతదేశం నుంచి పారద్రోలడానికి ప్రతి వాళ్ళు కూడా కంకణం కట్టుకోమని అందరికీ మనవి చేస్తున్నాం డాక్టర్ గారు చివరగా అంటే మన ఇటీవల రెండు కేసుల్లో సంబంధించి చనిపోయిన తర్వాత బాడీలు ఇచ్చేసాము ఆ తర్వాత కరోనా తేలడంతో వాళ్ళని వెనక్కి తీసుకున్నాం ఇది డాక్టర్లు నిర్లక్ష్యం అని చెప్పి కొంతమంది ఆరోపణ చేస్తున్నారు దీనికి సంబంధించి అది చాలా ఒక తప్పుడు ప్రచారం జరిగింది రెండు కాదు జరిగింది ఏంటంటే ఒక పేషెంట్ చనిపోయింది చనిపోతే ఆమెని మేము ప్యాక్ చేసేసాం అంటే బాడీ అని ఉంటుంది బాడీ బ్యాగ్ అంటే ఇచ్చేసేయకుండా బాడీ ఇచ్చేసేయకుండా మనం పెట్టు కూర్చోవడం లేదు డెడ్ బాడీ చనిపోయిన తర్వాత బాడీ వాళ్ళకి ఇచ్చేసేయాలి కానీ మీరు అడిగిన దాంట్లోనే మీకు చెప్పిన సమాచారమే ఒక నిర్లక్ష్య భావంతో కూడిన సమాచారం మీకు కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత మేము పెట్టు కూర్చోలేం కదా అది బాగుంది డిస్పోజ్ చేయాలి దాన్ని క్రిమేట్ చేయాలి సో దానికి ఏంటంటే మేము బ్యాగ్లో పెట్టి దాన్ని ప్యాక్ చేసి ఇస్తాం ఆ ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఒక మాకు అంబులెన్స్లోనే దింపుతూ ఉంటాం సో నిన్న జరిగినటువంటిది మన జరిగిన మన జరిగిన విషయం ఏంటంటే మొన్న కాదు నిన్న జరిగిన సంఘటన ఏంటంటే సత్ ఒక పేషెంట్ ఒక ఫిమేల్ పేషెంట్ చనిపోయింది ఆమె బా బ్యాగ్లో పెట్టేసి దాన్ని ప్యాక్ చేసేసి అన్ని ఇచ్చేసాం ఇచ్చేసి మాకు ఈ మహాప్రస్థానం వచ్చే లోపల చనిపోయిన ఒక పేషెంట్ భర్త ఆటో డ్రైవర్ అది మేము మా వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు ఎలా కనుగొప్పి పట్టుకుపోయాడు ఎందుకంటే మేము పేషెంట్కి ఇన్వెస్టిగేషన్ చేసి ఉండాలి వైద్యం చేయాలి ఇవన్నీ చేయడం అన్నీ కాపలా కాయడం అనేది ఒక్కొక్కసారి క్లిష్టతరం అవుతుంది ఎందుకంటే మేము ఇప్పటికే చాలా ఓవర్ పడ్డాండు దాని గురించి మా మా మీద చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటి అభియోగం అతను పట్టుకుపోయాడు పట్టుకుపోయి మేము ఏం చెప్తామంటే మా వాళ్ళ సిబ్బంది ఉండి కేవలం ఆ జిప్ ఓపెన్ చేసి మొహం మాత్రం చూపించి వెంటనే క్రిమేషన్కి వెళ్ళిపోయేలాగా చూస్తుంటాం కానీ ఇతను ఏంటంటే ఆటోలో వేసుకెళ్ళిపోవడం వల్ల ఇంటికి తీసుకువెళ్ళే బ్యాగ్ ఓపెన్ చేసేసి అది చేసేసి దాంతో స్నానాలు చేయించేసి అది చేసి చేయడం జరిగింది దానిని మా నిర్లక్ష్యంగా చూపించడం అనేది చాలా తప్పు మేము ఏంటంటే మేము అంబులెన్స్ రావడం అనేది ఉన్నాయి మిగతా వాళ్ళు దింపి రావాలి కదా ఈ సందర్భంలో ఒక్కొక్కసారి కొంచెం ఇది అవ్వచ్చు అది పట్టుకుపోతే అది ఒక రకం మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అది యాక్చువల్గా పట్టుకుపోయిన దానికి పోలీస్ కంప్లైంట్ ఇది ఆల్రెడీ చనిపోయి ఏడుస్తుంటా మేము మళ్ళీ ఇంకొక పోలీస్ కంప్లైంట్ వాళ్ళ మానసిక వేదానికి గురిచేయడం సబబు కాదని మేము ఊరుకున్నాం కానీ ఏంటంటే మేము బ్యాగ్ ఎందుకంటే మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది వాళ్ళ దగ్గర బ్యాగ్ తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర మేము వాళ్ళకి ఇచ్చినట్టు ప్రతి బ్యాగ్గా అది ఐదు వేల రూపాయలు ఉంటుంది అందుకని బ్యాగ్ ఇచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఎక్విడెన్స్ తీసుకున్నాం తర్వాత సీసీ ఫుటేజ్ ఉంది అతను దొంగతనంగా ఆటోలో వేసుకుపోతున్నది కూడా సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి కొంతమంది మన మిత్రులే దీన్ని ఇలాగా బ్యాడ్ ప్రోకం చేసి మేము ఎంతో సమయమనంతో ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉంటే మా మీద రాళ్ళు విసరడం అనేది చాలా చాలా నీచమైనటువంటి పని దయించి దాపుకోమని వాళ్ళకి చెప్తున్నాను ఇది కరోనాకు సంబంధించి నివారణలో చర్యల్లో భాగంగా సూపర్నెంట్ గారు డాక్టర్లు అలాగే సిబ్బంది సంస్కరించుకోవడంతో పాటు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడంతో పాటు వచ్చిన పేషెంట్లకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు వాళ్ళకి చేస్తున్న వైద్యాన్ని వివరించారు వారికి ధన్యవాదాలు కెమెరామెన్ వెంకటేష్తో నవీన్ స్టేట్ కోఆర్డినేటర్ కాకినాడ